నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కొత్త కోడూరు సముద్ర తీరాన వెలసి ఉన్న వేలాంగని మాత జన్మదిన మహోత్సవాలను సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నామని, వీటిని విజయవంతం చేయాలని బిషప్ ఎండీ ప్రకాశం తెలిపారు. నెల్లూరు నగరంలోని సెంట్ క్యాడెడ్రల్ చర్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది వేలాంగని మాతను లక్షలాది మంది దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులను అందుకుంటారన్నారు. యేసుప్రభువు వేలాంగని మాత ఆశీర్వాదంతో ఎంతో మందికి మేలు చేకూరాలని వారు తమ సాక్ష్యాలను చెబుతున్నారు. అనంతరం ఫాదర్ లూకాస్ రాజ్ మాట్లాడుతూ, వేలాంగని మాత జన్మదిన మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసిందన్నారు. అలాగే భక్తులకు పెద్ద ఎత్తున భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ వైడి హృదయరాజ్, ఫాదర్ సావిమో, ఫాదర్ పాపారావు, లూయిస్ తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క దీవెనలు, తల్లి మరియమాత ప్రార్థన ద్వారా మీ అందరిపై ఉండాలని నేను మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మన ఈ సమాజంలో మీరు ఎంతో కీలక పాత్రను వహిస్తూ ఉన్నారు. మరి ఎన్నో ముఖ్యమైనటువంటి సమాచారాలు అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. సమాజంలో మార్పు కోసం మీ వంతు కృషిని ఎంతైనా చేస్తూ ఉన్నారు. మీరు రాస్తున్నటువంటి వార్తలు, మరి ఇస్తున్న సమాచారము ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ విషయంగా మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సమాజం తరఫున మీకు మీరు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు కూడా చెల్లిస్తూ ఉన్నాను. ఇదేనా ముఖ్యంగా ఫాదర్ లూకాస్ గారు చెప్పిన విధంగా ఈ నెల 6, 7, 8 తారీఖుల్లో మన కోడూరు బీచ్లో వెలసినటువంటి కోడూరు వేలాంగని మాత ఉత్సవాలను మనం జరుపుకోబోతూ ఉన్నాం. సెప్టెంబర్ నెల 8 తారీఖు మరియ తల్లి జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. మరియ దేవుని తల్లి మాత్రమే కాదు, ఆమెను ప్రభు మానవులైన మనందరికీ కూడా తల్లిగా ప్రసాదించి ఉన్నారు. అందుకే ఆమె జగన్మాత అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. ప్రభు యొక్క ఉద్దేశం తాను ఈ లోకానికి రావటానికి ఏ విధంగా మరియ తల్లి తాను తన సమ్మతిని తెలిపి సహకరించిందో, అదేవిధంగా తన యొక్క మరణ పునరుత్థాన ద్వారా సాధించిన రక్షణను అందరూ కూడా, మానవులందరూ కూడా పొందుకోవటానికి వారికి కూడా ఆమె తన యొక్క సహాయాన్ని, సహకారాన్ని అందించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మనము నమ్మి విశ్వసించేది, ఆరాధించేది, అనుసరించేది ప్రభువును మాత్రమే. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆ ప్రభువును ఎంతో చక్కగా అనుసరించి, ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి అందుకు చివరి వరకు కూడా ప్రామాణికంగా జీవించినటువంటి మరియ మనకు గొప్ప మాతృకగా ఉంటూ ఉంది, ఆదర్శంగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా ఆమె ఏ విధంగా కానాపల్లిలో ప్రభువును విన్నవించుకొని మరి అక్కడ ఉన్న వారికి సహాయపడిందో, వారిని ఆ యొక్క గండం నుండి గట్టెక్కించిందో, అలాగే ఆమె మన తరపున ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన దీవెనలు, సహాయం మనకు లభించేలా ఆమె మనకు తోడ్పడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరియ తల్లిని కానీ మరి ఏ పునీతులను కానీ మనం గౌరవించినప్పుడు మనం దేవుని యొక్క మహిమనే గౌరవిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనలాంటి మనుషులైన వారిని దేవుడు ఎన్నుకొని వారిని ఎంత గొప్పగా తీర్చిదిద్ది ఉన్నాడు. అదేవిధంగా నిన్ను నన్ను కూడా ప్రభు అలాగే మంచి వారిగా తీర్చిదిద్దగలడు, మన జీవితాలను ధన్యము చేయగలడు. అందుకు మనం మరీతలు వలె మనం కూడా, ఇదిగో నేను ప్రభు దాసుడను, ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలను, ఆయన మాట ప్రకారం నాకు జరుగునుగాక అని మనం చెప్పగలగాలి,
ప్రభును విధేయించి జీవించాలి. తొలి ఏవ అవిధేయత ద్వారా పాపం కట్టుకుంటే ఈ నూతన ఏవ అయినటువంటి మరియ తన యొక్క విధేయత ద్వారా మనకు రక్షణ లభించేలా చేసింది, రక్షకుడిని మన మధ్యకు తీసుకురాగలిగింది. అదేవిధంగా మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయనను అనుసరించి జీవించాలి, మన జీవితాలను ధన్యం చేసుకోవాలన్నదే మరియ తల్లి మనకిస్తున్న సందేశం. కానాపల్లిలో ఏ విధంగా అక్కడ ఉన్న సేవకులకు మీరు ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పిందో ఆమె ప్రత్యక్షమైన ప్రతి చోట కూడా ఆమె మనకిచ్చే సందేశము ఇదే, మీరు ప్రభువు చెప్పినట్లు చేయండి, దేవుని యొక్క వాక్యం ప్రకారం మీరు నడుచుకోండి అని ఆమె సెలవిస్తుంది. కాబట్టి ఆ తల్లి జన్మదినం మనందరికి కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేది, మనందరికి కూడా ఎంతో ప్రయోజనకరమైంది, విశ్వ మానవాళికి మన కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా కుల మత భేదాలు భాష వర్గాలు అనేటువంటి ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరూ విచ్చేసి ఆ తల్లి సన్నిధిలో దేవుని ప్రార్థించి ఆమె యొక్క ప్రార్థనా సహాయంతో ఆమె యొక్క ఆదర్శంతో ప్రభు యొక్క దీవెనను అందరూ పొందాలని, మరి ముఖ్యంగా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో ప్రభు యొక్క దీవెనను పొంది స్వస్థతను పొందాలని మేము మనసారా కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ గత ఆగస్టు నెల 29వ తారీఖున పతాక ఆవిష్కరణ చేసి మరి ఈ యొక్క నవదిన ప్రార్థనలను ప్రారంభించి ఉన్నాం. 6వ తేదీతో అవి ముగుస్తాయి. 6, 7, 8 తేదీల్లో మరి ముఖ్యంగా 8వ తారీఖున ఈ యొక్క పండుగలు వైభవంగా నిర్వహించబడతాయి. కాబట్టి అందరూ ఆహ్వానితులే, మరి ప్రతి ఒక్కరు కూడా రావాలని, ఆ తల్లి ప్రార్థన సహాయాన్ని ఆమె ఆదర్శాన్ని పొందాలని, ప్రభు యొక్క దీవెనను అందరూ పొందాలని చెప్పి మనసారా కోరుతూ ఉన్నాం. ఇది దేవుని యొక్క ఏర్పాటు, నీవు నేను ఎవరో చేసినది కాదు, దేవుడే చేసిన ఏర్పాటు. కాబట్టి ఏర్పాటును గౌరవించి మనం దాన్ని కాదని తోసిపుచ్చకుండా ఈ యొక్క సదుపాయాన్ని సహాయాన్ని అందరూ పొందాలని మనసారా ఆశిస్తూ ఉన్నాను. ఆ తల్లి వేడుదల ద్వారా ఆమె యొక్క ఆదర్శ జీవితం ద్వారా మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క దీవెనను పొందాలని మనసారా దీవిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. జై హింద్. పుణ్యక్షేత్ర తిరణాలు సెప్టెంబరు 6, 7, 8వ తేదీ ఆ రోజు మరియమాత జన్మదిన వేడుకల సందర్భముగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు మా తండ్రి గారైన బిషప్ గారు మోసెస్ డి ప్రకాశం గారికి ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రతిసారి కూడా మనము ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. దీని ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ ఛానల్స్ ద్వారా ఈ వార్త చాలామందికి అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మొదటగా మా జ్ఞాన తండ్రి గారైన మోసెస్ డి ప్రకాశం గారు ఈ పండుగ గురించి, సందర్భం గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడతారు. తరువాత అక్కడ జరిగేటువంటి అన్ని అరేంజ్మెంట్స్ గురించి నేను కొంచెం మీకు తెలియచేస్తాను. జరిగేటువంటి ఏర్పాట్ల గురించి క్లుప్తంగా రెండు మాటలు చెబుతాను. మొదటగా ప్రయాణం గురించి, వచ్చేటువంటి యాత్రికుల ప్రయాణ సౌకర్యార్థమై ప్రతిరోజు కూడా ఆత్మకూరు బస్టాండ్లో 4:15 నుండి ప్రతిరోజు సంవత్సరమంతా కూడా బస్సులు ఉంటాయి. తరువాత ఈ 6, 7, 8వ తేదీల్లో ప్రత్యేకమైనటువంటి బస్సు సౌకర్యం కలదు. రోజంతా కూడా బస్సులు యాత్రికుల సౌకర్యార్థమై రోజంతా కూడా బస్సులు వేయటం జరిగింది. తరువాత అక్కడ ఎటువంటి అనర్థాలు జరగకుండా పోలీసు శాఖను కూడా వాళ్ళ దగ్గర కూడా పోయి మాట్లాడటం జరిగింది. అడిషనల్ సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ అన్ని రోజులు కూడా నీటి వసతి కానీ లేకపోతే ఇతర వసతులు కానీ అన్నీ కూడా అక్కడ చేయటం జరిగింది.
ఆరవ తేదీ నుంచి 6, 7, 8వ తేదీ నుంచి దూరం నుంచి వచ్చే ప్రయాణికుల కోసమై వారు ఇబ్బంది పడకుండా అక్కడ భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాము. వచ్చిన వారు సంతోషంగా ఉండాలని, అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా దేవుని సన్నిధానంలో గడపటానికి వీలైనటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా దగ్గరుండి పరీక్షిస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. చివరగా మొదట్లోనే నేను చెప్పినట్లు 8వ తేదీన మరియ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. మామూలుగా ఎవరిదన్న కానీ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉంటే వాళ్ళని అందరూ కూడా క్షేమంగా ఉండాలని దీవిస్తాం, ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తాం, వీలైతే వారి కోసం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ మరియ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవటంలో ప్రత్యేకత ఏంటంటే, మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుని నుండి ఆడకొచ్చి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మేలును పొంది ఉన్నారు. 8వ తేదీన జన్మదినం రోజున అందరూ కూడా అక్కడికొచ్చి ప్రార్థనలో పాల్గొనేది వారు పొందినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుకోవటానికి దేవునికి, తరువాత మరియ తల్లికి, తరువాత ఇంకా ఉన్నటువంటి అవసరాలను దేవునితో తెలిపి వాటి నుండి విముక్తిని పొందటానికి. కాబట్టి మన మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ పండుగలో పాల్గొనమని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది ఏ మతానికి, కులానికి, ప్రాంతానికి చెందినది కాదు. ఎందుకంటే మరియ తల్లి ద్వారా, దేవుని ద్వారా, వారి ప్రార్థన ద్వారా పొందినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుకోవటానికి ఆడికి వస్తున్నాం. కాబట్టి కృతజ్ఞత తెలపాలంటే మనకి ఎటువంటి ఆంక్షలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా రండి, సంతోషంగా దేవుని సన్నిధానంలో గడపండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని మీకు అందరినీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ ఉంటుంది. 6వ తేదీ పూజ అయిన అనంతరము ముత్యాలతో పాలము మహాలక్ష్మీపురంలో సప్రం తిరుగుతుంది. 7వ తేదీ కొత్త కోడూరులో సప్రం తిరుగుతుంది. పూజ తరువాత 8:30 కావచ్చు, 8:30 ఆ టైంలో, సాయంత్రం 8:30. 8వ తేదీ సాయంత్రము 9 గంటల సమయంలో సప్రము గుడి ఆవరణలో, తర్వాత ఆ ప్రాంతంలోనే ఊరేగింపు ఉంటుంది. స్వాగతం, సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం, సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం, శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.